ఇంకొక చిన్న విషయము, మీరు ఎందుకంటే ఏది అడిగినా ముక్కుసూటికి మాట్లాడతారు, మీరు ఏది కూడా మొహమాట పడరు. మేము అడిగే ప్రశ్న కూడా మీరు అన్నదా భావించకండి. ఒక చిన్న ప్రశ్న, ఐ థింక్ 1989 ఆర్ దట్ బిఫోర్ అంట, స్కూల్ డేస్, మీరు స్కూల్ డేస్లో రాజశేఖర్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యేగా గెలిచారు 40,000 ఓట్ల మెజార్టీతో. నాన్నగారు తాడిపత్రి నుంచి ఎమ్మెల్యే గెలిచారు, 7,000 పైసలకు మెజార్టీ ఏమొచ్చింది. అప్పుడు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మీ మధ్య ఒక సంభాషణ జరిగింది, మా నాన్న 40,000 ఓట్ల మెజార్టీతో గెలిచాడంటే, మీ నాన్న 7,000 ఓట్లంటే, మీది గాడ్సే కుటుంబము, మాది గాంధీ కుటుంబము, అందుకే మేము తక్కువతో గెలిచాము, మీది గాడ్సే కుటుంబం కాబట్టి 40,000 మెజార్టీతో గెలిచాము అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీ చెంపను వాయించారు అనేది ఒక పెద్ద రుమారట. మీరు ఒక మిత్రుడు అంటారు, ఒక పక్క ఇదంటారు, సరదాగానే అంత మాటలు మాట్లాడ అవసరం లేదు. నాకు మొదటిసారి జీవితంలో ఇది వింటున్నాను, అసలుకి ఇట్లా చెంప వాయించాడా అట్లన్నాడు, నాకు అసలు తెలియదు, మొదటిసారి మీరు చెప్తున్నారు. మీరు అన్నారు కదా మిత్రుల మధ్య అట్లాంటి ఉండవు, ఎప్పుడు అట్లా అనాల్సిన అవసరం లేదు. నేను అంత దుబారా మాట్లాడనండి, అంత ఇది కవిత్వము సాహిత్యం వచ్చేటువంటి అంతకన్నా కాదు. ఇదేదో ఫిలిం డైలాగ్ లాగుంది, కానీ ఒక నేను చెప్పిన డైలాగ్ లాగైతే లేదండి. సరే, అయితే 2019 ఎన్నికల్లో మీరు టీడీపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారా? మనం అన్నీ కావాల్సినవన్నీ అవుతాయి చెప్పండి, జీవితంలో కావచ్చు కాకపోవచ్చు. నాకు అదేమి జీవితంలో అదొక పెద్ద కోరిక కానీ అదే జరగాల అనేది నాకు ఎప్పుడు లేదండి. నిజం చెప్తున్నాను, జరిగిందనుకోండి మంచిది, ప్రజలకి ఇంకొంచెం సేవ చేద్దాం, లేదనుకోండి అయినా ఇప్పుడు వెనకాల ఉన్ని చేసినట్టు చేస్తామండి అంతే. మరి మా కుటుంబంలో ఎవరో ఒకరు కంటెస్ట్ చేస్తాము, నేను కాదు అన్ను అవును, నాకేం భయం లేదు అవునని చెప్పడానికి. ఇంతవరకు అంటే దివాకర్ రెడ్డి గారు రాజకీయాలు ఆరు తెలియని వారు, అన్నీ తెలిసినవారు ఆయన, పెద్దవారు దివాకర్ రెడ్డి గారు. దివాకర్ రెడ్డి గారు రాజకీయాల్లో చురుగ్గున్న పవన్ కుమార్ రెడ్డి గారు మాత్రం, పవన్ రెడ్డి గారు మాత్రము తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ దేశ విదేశాల్లో తెచ్చుకుంటూ బిజీగా ఉండేవారు. అలాంటి పవన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో అనంతపురంలో ఎక్కువ గడుపుతున్నారు, ప్రోగ్రామ్స్ చేయడం, ఆయన పేరు మీద చారిటబుల్ ట్రస్ట్స్ అంట, అంబులెన్స్లు అంట, చాలా రకాల ప్రోగ్రామ్స్ చేయడము, ఒక పెద్ద సమూహం ఏర్పడింది జిల్లాలోని ప్రతి కాన్స్టిట్యూషన్లో కార్యాలయాలు ఏర్పడుతున్నాయి. ఇవన్నీ ఎందుకంటారు? ఇన్ని రోజులు లేని ఒక ఇది ఈ రాజకీయ ఒక ఎందుకోసం అంటారు? నేను మీకు ఒకటి చెప్తాను, నాకు ప్రత్యక్ష ఎలక్షన్స్ అంటే నేను క్యాంపెయిన్ చేసినది ఫస్ట్ ఎలక్షన్ 85-2 చేసి 89 నుంచి నేను ఎవ్రీ ఎలక్షన్ చెప్పులు అరిగిపోయేటట్టు క్యాన్వాస్ చేస్తా, క్యాంపెయిన్ చేస్తా మా నాన్నగారి కోసం. అదేవిధంగా చేస్తూ వచ్చాము. నాకు అంటే జస్ట్ క్యాంపెయిన్ వరకు, ఎలక్షన్ వరకు చూసుకోవడము, కొంచెం నాకు చేతంత సాయం చేయడము. లాస్ట్ ఎలక్షన్ కొంత విస్తృతంగా నేను చాలా డీప్గా వెళ్ళిపోయాను ప్రతి కాన్స్టిట్యున్సీలో. యూత్ ఎస్పెషలీ, అసలు వాళ్ళు చూపించిన ప్రేమ ఆదరణ నేను ఎప్పటికీ తీర్చుకోలేను, రుణం ఎక్స్ట్రాడినరీగా నా వెనకల చేరుకున్నారు. సో ఈ 3 ఇయర్స్ ఐ ఆబ్వియస్లీ వాళ్ళతో పాటు నేను ఇంటరాక్ట్ కావడము, వాళ్ళతో పాటు ఇంకొంచెము సన్నిహితంగా ఉండడము, వాళ్ళకున్న సమస్యలు తీర్చడం వల్ల ఇప్పుడు అది పెరిగింది బాగా. నా బేస్ ఏదైతే ఉందో, నా కార్యకర్తలండి, నా సపోర్టర్స్ అనండి, నా మిత్రులనండి, నా తమ్ముళ్ళనండి, వాళ్ళు పెరిగారు. సో పెరగడం వల్ల నా ఇన్వాల్వ్మెంట్ కూడా ఎక్కిపోయింది. సో అండ్ ఆబ్వియస్లీ టువర్డ్స్ ఎలక్షన్ టైం క్రెసెండో బిల్డ్ అవుతా పోతుంది. ఇంకొక సంవత్సరంలోనే ఎలక్షన్ ఉన్నాయనుకుంటున్నాను, నాకు అర్థమయ్యేది ఏంటంటే నవంబర్ డిసెంబర్ జనవరిలో అయిపోతాయి. సో నా కోసమే నేను కాదు, పార్టీకి బాగా లాభపడుతుంది, నాకు లాభపడుతుంది, మా తండ్రి గారికి లాభపడుతుంది, మా కుటుంబానికి లాభపడుతుంది, ప్రజలకు లాభపడుతుంది అన్నిటికన్నా. సో దానికి ఏమి ప్రత్యేకంగా ఇవన్నీ జరుగుతున్నాయి కదా, అంటే 3 ఇయర్స్ నుంచి పని చేస్తున్నా కదా, ఉన్నా కదా జనంలో. సో 1+1+2, 2+2, 4, 4+4, 8 అట్లా పెరుగుతూ పోతుంది. అంత చెప్పి మీకు కనిపిస్తుంది, ఇంకా వచ్చే సంవత్సరం ఇంకా ఎక్కువ కనిపిస్తుంది. మీరు ఎన్ని చెప్పినా కూడా అక్కడ ఎంపీ టికెట్ అనేది మీ కుటుంబానికి కాదని పక్కకు పోయే ప్రసక్తి లేదు. కాదు, ఎందుకంటే అనంతపురం ఎంపీ టికెట్ కంటెస్ట్ అంటే అది మీకే చెల్లింది. కరెక్ట్. అలాంటప్పుడు మీ నాన్నగారు ఏమంటారు, ఇక ఇప్పుడున్న రాజకీయాల్లో నేను నిమ్మడలేను, నేను నెక్స్ట్ ఎలక్షన్ తప్పుకుంటానంటున్నారు. తప్పుకుంటానంటున్నప్పుడు జేసీ పవన్ రెడ్డి తప్ప ఇక వేరే వారిని చూసే అవకాశం ఉంది, ఎందుకు మీరు నేను బరిలో దిగబోతున్నాను అని క్లియర్గా చెప్పలేదు? నేను చెప్తాను, మీరు చెప్పిన పర్ఫెక్ట్లీ రైట్. మా కుటుంబంలో నుంచే ఎంపీ కంటెస్ట్ చేస్తాము. ప్రతిదీ ఈరోజు ఉన్నట్టు ఉండవు రాజకీయాల్లో. ఆ రోజు మా నాన్నగారికి ఒకవేళ ఏదన్నా పరిస్థితి ఉండొచ్చు, ఆయన ఎన్నో ఇష్యూస్ మీద పోరాడుతుంటాడు, ఇంకా నేను ఇంకా కొంచెం చేయాలి, ఇంకా నేను చేసే పని ఉంది అనుకో, నేనే కంటెస్ట్ చేయొచ్చు అనొచ్చేమో. ఈ రోజుకైతే అవును
నేను అన్నా కదా, నేను అవును అన్ను కాదు అన్ను, నాకేమి చెయ్యాలా అని నాకేం లేదు, చెయ్యాలా చేస్తాను అని ఒక ఇది కాదు, 50-50 ఫ్లక్స్ నేనే ఉండొచ్చు, నేను కాదంటాం లేదు. సరే నేనే అండి, అయితే ఏంటి ఇప్పుడు ఎన్నో కానుకున్నా, అది ఓపెన్ కావచ్చు కదా మీరు, నేనే అట్లా కాదండి, ఎవరన్నా ఎక్కడన్నా నేనే అని. ఇప్పుడు ప్రజల్లో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు చెప్పాలంటే. అవును, మీ నాన్నగారు సమస్యల మీద ఢిల్లీ అక్కడ తిరుగుతున్నా, ప్రజా సమస్యల విషయంలో అనంతపురం పార్లమెంటు పరిధిలో పనిగట్టుకుని మరీ ప్రత్యేకంగా తిరుగుతున్నారు మీరు. అలాంటప్పుడు నేనే అభ్యర్థిని, నేనే రంగంలో ఉండబోతున్నానని చెప్తే నాకు మీ వర్గంలో కావచ్చు, మరో మీరు ఆలోచించాలా నేనంటే నాకేమైనా నష్టమా? ఏమీ లేదు, ఎందుకు అనలేకపోతున్నా? సంవత్సరం ఉందండి, ఇంగ్లీష్లో స్లిప్ బిట్వీన్ ది లిప్ అండ్ ద కప్ అంటారు, అంటే ఎన్నో రావచ్చు, ఎన్నో రావచ్చు. అంతేగాని అంతకన్నా నేను నిలబడితే చాలా హ్యాపీగా ఉంటాను, ప్రజలకు ఇంకా సేవ చేయగలుగుతాను. మా కుటుంబంలో ఏదైతే థర్డ్ జనరేషన్, మా తాతగారు స్వాతంత్రం రోజులు ఎంపీగా ఉన్నారు, జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నారు, వారి తర్వాత మా నాన్నగారు ఉండే పదవులన్నీ చూశారు, మరి మా చిన్నాయన, నాకు కూడా ఎంతో గౌరవము, ఎంతో ఎంతమందికి దొరుకుతుందండి ఆ ఛాన్స్ ప్రజలకు సేవ చేయడము, ఒక ఉన్నతమైన స్థానం పొంది ప్రజలకు సేవ చేయడం అనేది చాలా తక్కువ మంది దొరుకుతుంది. నాకు ఒక అడుగు వేస్తే అయిపోతున్నది, చాలామంది పాపం కింద నుంచి రావాలా, కొన్ని సంవత్సరాలు ఏళ్ళు పడుతుంది, నాకు ఒక అడుగు ఇంకోటి వేస్తే అయిపోతుంది, ఎందుకు చెప్పకూడదు? నేను చెప్పగలుగుతాను కానీ నాకు తెలియదు కదండి, ఎన్నో ఉంటాయి, పార్టీ ఉన్నది ఉన్నది, పరిస్థితులు ఏంటి ఆ రోజు నాకు అవన్నీ, కనుక నేను ఈరోజే చెప్పలేను. కానీ ఎస్, ఐ విల్ నాట్ రూల్ అవుట్ నో అనను, ఎస్ అనను, నేను ఐ విల్ బి వెరీ హ్యాపీ కంటెస్ట్ చేస్తే, ఐ విల్ బి హ్యాపీ, ప్రజలకు సేవ చేయగలుగుతాం అని అంతే. కానీ పద ఉంటేనే సేవ చేస్తాను లేకపోతే చేయలేను అనేది నేను ఎప్పుడు చెప్తాను, అది ఒక రూల్ అనేది కాదండి. ప్రజలు సేవ చేయాలనేది దృక్పథం ఉండాలి, మనం చేసే ఐడియాస్ ఉండాలి ఎట్లా చేయాలనేది.